चलो सवाल चल अय्या नाम चुप मी अय्या देवन भक्त कदा मी अम्मगार देवन भक्त कदा चलो गुंडे में चुस्को मे कुट सब रही ये टेपल के रही नैन ड्रग्स ड्रग्स दीवनि दा तो पेपर लीकानी अय्या कुट सभ्यु गुंडे मीद चुस्को कुट सभ्युंदर प्रमाण से चु चलो नी सल को ना ड्रग्स दूसरी ड्रग्स दू बं संजय पेपर लीक अभी नी कुट सभ्युंदर गुंडे में चुस्को ये गुड़ के गुड़ रम्मन प्रमाण से सिद्धम चर्चक सिद्धमा सभा सिद्धमा लेकिन नी बतके बिच बतकनी बतकनी मनिवी पुटने मनि पुटने ना गुरी माटड़ना चलो अभी नी चीकर बतो अना नी चीकर बतको रेवंतर अरे नी केस रेवंतर जैल को पंते जैल को पे मैं हईदराबाद तो फाम हाउस मत गुड़ वो मेमन मैं फाम हाउस रेवंत रेड्डी In the hills, up the street, down the valley, by the sea, palaces and high streets, countrysides and SCZs. We've been here, we've been there, Vekas been just everywhere. Nuvu Revanth Reddy garu okkadi kaakunte nee farm house enduku rovatle drugs iskune nee case drugs case emaindi mee dostulu unnaru kada drugs case emaindi phone tapping case emaindi mee ayya peru vachindi phone tapping la మీ అయ్య పేరు ఆడ అక్యూజ్ ఎవరవుతున్నారో వాళ్ళే స్టేట్మెంట్ కలిసి చెప్పిడిదల్లా పెద్ద ఆయన బ్రాకెట్లో కలవకుండా చంద్రశేఖర్ రావు మరి ఏమైంది ఫోన్ టాపిక్ కేసు ఏమైంది నీ చీకపడి చెప్పంటావా చెప్పరా నీ స్టోరీ చెప్పంటావా చెప్పరాదు వ్యక్తిగతంగా మాట్లాడద్దని మాత్రమే కామ కూర్చుంటాను నేను నాకు సంస్కారం అంటే వస్తుంది కాబట్టి సంస్కార హీనుడు నేను పొలైట్గా మాట్లాడుతుంటే ఆ భాష మాట్లాడితే పెద్ద గేట్ అనుకుంటున్నాయని ఇంకా నీ అధికారం ఉందనుకుంటున్నావు బిడ్డ రోడ్ల మీద ఉరికించి కొడతారు కార్యకర్తలు ఇలా ఉరికించి కొట్టి మీ వాళ్ళని ఇవాళ సిగ్గు లేకుండా కొన్ని టీవీలో చూపెట్టుకుంటుంది ఇకను ఇలా మేము కష్టపడి మేము విద్యార్థులకు భరోసా కల్పించడానికి మేము పోతే ఈ టీవీ మైలేజ్ కోసం బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నది మైలేజ్ కోసం నీదో బతుకున్నది నువ్వు నా గురించి మాట్లాడతావు ఎందుకు ఎంపీలు గెలవలే నువ్వు చెప్పే గెలవలే ఎంపీలు ప్రభుత్వం ఎందుకు పోయింది నీ అహంకారంతోనే కేవలం కేసీఆర్ కొడుకు యొక్క అహంకారం వల్లనే బీఆర్ఎస్ పార్టీ అవుట్ అయిపోయింది ఇక మళ్ళీ కోలుకోలేని దెబ్బ తగిలింది కోలుకోదు కూడా ఇక ఎందుకంటే ఆ అహంకారానికి అవతలేదు బయట తిట్టుకుంటున్నారు అప్పుడు బీఆర్ఎస్ క్యాడరు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు తిట్టుకుంటున్నారు చీ అబ్బాయి ఇంకా అహంకారం పోతలేదు నాకు ఆయన భాష ఆయన వ్యవహారాలు చూసి ఇంకా అదే పరిస్థితులు చెప్పండి నీకు దమ్ము ఉంటే మరి నువ్వు మొన్న వస్తారు ఎందుకు రాలే నువ్వు మొన్న ఈ గ్రూప్ అని అభ్యర్థులు పోతే నువ్వు ఏమన్నావు అశోక్ నగర్ చివరి తగ్గిస్తావు మరి ఏం పిక్తున్నా నీకు ఏం పని పీకుడు పని ఏముంది నీకు ఎప్పుడు అంత బిజీ ఏమున్నావు నువ్వు నీకు అంత పీకుడు పని ఏముంది అంటుండ నీకు నీ షెడ్యూల్ ఏం చెప్పరాదు ఎందుకోలే రాలో తొనగొడతారు అడుగు రాలు నీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్క గ్రూప్ వన్ ఎగ్జామ్ నిర్వహించినవాను ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చామని చెప్పి వాళ్ళు రాళ్ళతో కొడతారు కదా ఆడ అందుకే పోలే నేను జస్ట్ బరాబర్ నిన్న వస్తా అని చెప్పిన అలా పోయినా పక్కా పోయినా నాతో ఏం కాదు నీతో ఏమవుతుంది టోపీకుడు అని ఏమవుతుంది నీతో చెప్పరా నాకు నీకంటే ఎక్కువ మాట్లాడతా నేను కానీ సంస్కారం అంటే వస్తుంది నాకు మా పార్టీ సంస్కారం నేర్పింది మాకు మా పార్టీ అటువంటి భాష ఒప్పుకోదు మీ అయ్యని కంటే నేర్పిన కావచ్చు నీకు నీ కురుపరికి అదే భాష వస్తుంది కదా ఏది వర్తాడు మాట్లాడు చెప్పు మళ్ళీ చెప్తున్నా నేను నువ్వు డ్రగ్స్తో నీకు సంబంధం లేదు నువ్వు డ్రగ్స్ తీసుకో ప్లస్ బండి సంజయ్ పేపర్ లీక్ చేసిండు అని మీరు భావిస్తే నిజమంటే నీవు మీ అయ్యా మీ కుటుంబ సభ్యులందరూ వచ్చి ఏ అమ్మవారి దగ్గర ప్రమాణించారు అని ఆ రోజు ముక్కు నీళ్ళకి రాస్తా ఆరో ముక్కు నీళ్ళు రాస్తా నేను క్షమాపణ చెప్తాను నేను లేకుంటే అన్ని మూసుకొని సప్లకి ఇట్లా వాడు పిసపిస బాగుతా రోడ్ల మీద ఉరికిస్తా బిడ్డ తమాషాలు చేస్తున్నావు నువ్వు నవ్వు చుమారుతున్నావు